కలరా మహమ్మారి పునరాగమనంపై ఆందోళన వ్యక్తం చేసింది ఐక్యరాజ్యసమితి రానున్న రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా దాదాపు వంద కోట్ల మంది కలరా బారిన పడే ఆస్కారం ఉందని హెచ్చరించింది ఇప్పటికే ఇరవై నాలుగు దేశాల్లో కేసులు నమోదైనట్లు తెలిపిన యుఎన్ఓ ఈ మహమ్మారి నలభై దేశాలకు విస్తరించే అవకాశాలు కనిపిస్తున్నాయంటోంది వాతావరణ మార్పులు పరిసరాల శుభ్రతే కలరా విజృంభణకు కారణమన్న ఐక్యరాజ్యసమితి కలరా కట్టడికి ప్రపంచవ్యాప్తంగా ఒకటి పాయింట్ ఎనిమిది కోట్ల టీకాల డోసుల డిమాండ్ ఉందని గుర్తు చేసింది అయితే ప్రస్తుతం సున్నా పాయింట్ ఎనిమిది కోట్ల డోసులే అందుబాటులో ఉన్నాయని పేర్కొంది కలరా నిర్మూలనకు డబ్ల్యూహెచ్ఓ నూట అరవై మిలియన్ డాలర్లతో ప్రణాళికలు రచించినట్లు వివరించింది యుఎన్ఓ